కరోనా కేసులు రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాత్రి సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏరియాలో కర్ఫ్యూ విధులలో ఎస్ఐలు కిషోర్ బాబు, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పగడ్బందీగా కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఈ మాస్క్ వైలేషన్స్ కానీ ఈ కోవిడ్ వైలేషన్స్ అన్నీ కూడా చేసిన వాళ్ళందరి మీద ఫైన్లు చలానాలు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నైట్ కర్ఫ్యూ ఉందో ఈ నైట్ కర్ఫ్యూకి సంబంధించి మొత్తం అందరూ ఎస్హెచ్ ఓస్, ఈ స్పెషల్ అలాట్ చేసినటువంటి సెక్టర్ వైజ్ ఆఫీసర్స్ అందరితో డిఎస్పీ స్థాయి నుంచి సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా ఫీల్డ్లో కర్ఫ్యూ జాగ్రత్తగా జరిగే విధంగా మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైతే అన్నెసెసరీగా మూమెంట్ చేస్తారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి మీద ఫైన్స్ విధించడమే కాకుండా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఓన్లీ మెడికల్ షాప్స్, ఎసెన్షియల్ గుడ్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అన్నెసెసరీగా మూమెంట్ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా గమనించాలి. ఈ కోవిడ్కి సంబంధించి ఎంతమంది అయితే డైలీ చూస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తం అయ్యి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నారు.